EVM strong room వద్ద అధికారులు కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. ఇక నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో చార్మినార్ నియోజకవర్గానికి సంబంధించిన EVM strong room వద్ద సెంట్రల్ బలగాలతో మూడంచెల భద్రతను కట్టుదిట్టం చేశారు. స్ట్రాంగ్ రూమ్ చుట్టూ సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. స్ట్రాంగ్ రూమ్ల వద్ద భద్రతా ఏర్పాట్లు ఎలా ఉన్నాయో మా ప్రతినిధి రాజ్ రెడ్డి అందిస్తారు. ఈ నెల 11న తెలంగాణ వ్యాప్తంగా ఎన్నికల కౌంటింగ్ ప్రారంభం కాబోతుంది. అసలు EVM లో స్ట్రాంగ్ రూమ్ల ఎలా భద్రపరుచుతున్నారు, ఎలాంటి సెక్యూరిటీ ఉంది మనం చూద్దాము. మనం ఇప్పుడు ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ఉన్నాము. ఇక్కడ ఎగ్జిబిషన్ గ్రౌండ్లో సంబంధించి చార్మినార్కు నియోజకవర్గానికి సంబంధించినటువంటి స్ట్రాంగ్ రూమ్ వద్ద మనం ఉన్నాము. ఇక్కడ ఈ స్ట్రాంగ్ రూమ్ ముందుట సెంట్రల్ బలగాలతో కట్టుదిట్టమైనటువంటి బందోబస్తును ఏర్పాటు చేశారు. సెంట్రల్ బలగాలతో పాటు రాష్ట్ర పోలీస్ కూడా బందోబస్తులో ఉన్నారు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే 24 గంటల పాటు అనుక్షణం భద్రత ఉంటుందని పోలీస్ అధికారులు చెప్తున్నారు. డేగ కన్ను వేస్తున్నాము, ఎవరిని కూడా లోపలికి వెళ్ళనివ్వట్లేదు. దాదాపు 100 మీటర్ల మేరకు కూడా భారీ గేట్లను ఏర్పాటు చేశాము. ఎవరిని కూడా రానివ్వట్లేదు. అనుమానిత వ్యక్తులను అసలు ఈ యొక్క పరిసర ప్రాంతాల్లోనే మేము తిరగనివ్వడం లేదు అని చెప్తున్నారు. అదేవిధంగా మనం చూసుకున్నట్టయితే పార్లమెంటరీ బలగాలకు సంబంధించి ప్రతి షిఫ్ట్లో 24 మంది పార్లమెంటరీ బలగాలు ప్రతి షిఫ్ట్లో కూడా ఈ విధులు నిర్వహిస్తున్నట్లు తెలుస్తుంది. అదేవిధంగా 3 షిఫ్ట్లో 8 గంటలు 24 గంటలు కూడా ఈ యొక్క ఈ స్టోర్ రూమ్ దగ్గర బందోబస్తును నిర్వహిస్తున్నామని చెప్తున్నారు. ఈ బందోబస్తులో భాగంగా ఈ యొక్క స్టోర్ రూమ్లో మనం చూసుకో ఈ యొక్క స్ట్రాంగ్ రూమ్లో మనం చూసుకున్నట్టయితే ఈవీఎంలను భద్రపరిచినటువంటి స్ట్రాంగ్ రూమ్లో కూడా అన్ని విధాలుగా సీసీ కెమెరాలను కూడా ఏర్పాటు చేశాము. సీసీ కెమెరాలను కూడా ఏర్పాటు చేశాము కాబట్టి అన్ని విధాలుగా కూడా ఈ యొక్క ఈవీఎంలను సేఫ్గానే మేము భద్రపరుస్తున్నాము, సేఫ్గానే ఉన్నాయని కూడా చెప్తున్నారు ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ అధికారులు. అదేవిధంగా ఈసీ ఆదేశాల మేరకు కట్టుదిట్టమైన బందోబస్తు మధ్యలోనే ఇక్కడ ఈవీఎంలు ఉన్నాయని కూడా చెప్తున్నారు. ఇప్పటికీ కూడా మనం చూసుకున్నట్టయితే ప్రతి 2-3 గంటలకు పై అధికారులు కూడా రాష్ట్రంలో పోలీస్ పై అధికారులు ఉన్నతాధికారులు కూడా వచ్చి ఇక్కడ ఏ రకంగా భద్రత ఉందో ఆ భద్రతను కూడా పరిశీలించి వెళ్తున్నటువంటి దాఖలాలు కనబడుతున్నాయి. అదేవిధంగా మనం చూసుకున్నట్టయితే ఈ యొక్క ఎగ్జిబిషన్ గ్రౌండ్ పరిధిలో చార్మినార్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఈవీఎంలను భద్రపరిచే స్ట్రాంగ్ రూమ్ పక్కపుంటే పక్కనే కౌంటింగ్ ఏర్పాట్లను కూడా చేశారు. మొత్తానికి చూసుకున్నట్టయితే అన్ని విధాల భద్రత కట్టుదిట్టమైన భద్రత మధ్య ఈ యొక్క స్ట్రాంగ్ రూమ్లో చార్మినార్కు సంబంధించినటువంటి చార్మినార్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఈవీఎంలను మాత్రం భద్రపరిచామని చెప్తున్నారు. ఎవరిని కూడా అనుమతించామని చెప్తున్నారు. ఈ యొక్క చార్మినార్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఈవీఎంల దగ్గర మాత్రం కట్టుదిట్టమైన బందోబస్తు కనబడుతుంది. కెమెరామెన్ జనార్దన్తో రాజ్ రెడ్డి, రాజ్ న్యూస్, హైదరాబాద్, నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్.